హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అండి. అసలు చాలా డేస్ నుంచి పెడదాం అనుకుంటున్నా, పోస్ట్ పోన్ చేసేసాను అనమాట. సో ఇప్పటికి టైం అయితే కుదిరింది. ఇదంతా పక్కకు పెడితే ఫస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ నా ఓల్డ్ పిక్స్ అనమాట. ఇవన్నీ అప్పుడెప్పుడో వీడియో ఫామ్ చేశాను, అది ఇలా పోస్ట్ చేస్తున్నాను అనమాట, బిఫోర్ మేము ఎలా ఉండేది అని చెప్పేసి. సో యాక్చువల్లీ మాదైతే పెళ్ళి 2017లో జరిగిందండి, May 14th రోజు. యాక్చువల్గా May 5th ఎంగేజ్మెంట్ అయింది. అసలు చూడడం ఎప్పుడైంది ఏంటంటే, మా పెళ్లి చూపులు, మాది కంప్లీట్గా అరేంజ్డ్ మ్యారేజ్ అండి, నాట్ లవ్ మ్యారేజ్ అనమాట. సో May 14th పెళ్ళి అయితే అసలు యాక్చువల్గా మేము చూసుకోవడం ఎప్పుడు చూసుకున్నామంటే, April 16th రోజు అమ్మ వాళ్ళు వచ్చి చూసేశారనమాట అబ్బాయిని. తర్వాత April 18th రోజు అబ్బాయి వాళ్ళు మా ఇంటికి వచ్చి చూసారనమాట. సో అమ్మాయి అబ్బాయి నచ్చింది అని చెప్పేసి ఇలా అంటే డెసిషన్ తీసుకున్న తర్వాత, మళ్ళీ April 23rd రోజు మాట ముచ్చట కోసం అబ్బాయి వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట ముచ్చట చేసుకొని కొంచెం భోజనం చేసి వెళ్తారు కదండి, మనం మన పిల్లగాడు మన పిల్ల అనిపించుకుంటారు కదా, అలా ఫిక్స్ చేసుకున్నామన్నమాట. ఇంకా 1 week ముగిసేసరికి అంటే May 5th రోజు మా ఎంగేజ్మెంట్ అయిందనమాట. May 5th నుంచి 1 week డిఫరెన్స్తోనే May 14th రోజు మా పెళ్ళి అయిందనమాట. అసలు వితిన్ 15 డేస్లో మా పెళ్ళి అయిపోయిందండి. కళ్ళు మూసుకొని తెరిచేలోపు అసలు అలా జరిగిపోయాయి అంతే. డేస్ అన్నీ అలా కంప్లీట్గా రన్ అయిపోయాయి. అన్నీ అనుకూలంగా, అన్నీ మాకు అనుగుణంగా పనులైతే చకచక జరిగిపోయాయండి. అందరం అందుబాటులో ఉండడం వల్ల పెళ్లి పనులైతే ఇట్టే ముగిసిపోయాయన్నమాట. ఎక్కడ బడనవ్వలేదు, బట్ మస్తు ఎండాకాలము, మస్తు ఉడకపోసింది. దానికి తోడు మనం ఇక షాపింగ్ మాల్ అంటే షాపింగ్ అంటే అది ఇది తిరగడం చేసుకోవడం, ఇక మనది మనమే చేసుకోవాలి కాబట్టి ఎంగేజ్మెంట్కి పెళ్ళి వరకు అయితే నేను కంప్లీట్గా మస్తు వీక్ అయిపోయాను అనమాట. ఇంకుంటుంది లేండి పెళ్ళి టెన్షన్. ఫస్ట్ మా అందరికంటే ఎక్కువగా వీక్ అయింది అయితే మా తమ్ముడు అండి. పాపం వెడ్డింగ్ కార్డ్స్ ఇన్విటేషన్స్ ఇవ్వడానికి అయితే ఫుల్ ఎండలో మస్తు తిరిగాడు అనమాట. హైదరాబాద్ నుంచి ఇక ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగారు. సో నాన్న ఉన్న తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. అప్పుడు బాగా వీక్ అయ్యాడు తమ్ముడైతే. సో ఇలా అయితే మా పెళ్ళి 15 డేస్లో అయిపోయిందండి. అంటారు కదా, మనం ఎంత వెయిట్ చేసినా ఎన్ని కథలు పడినా అది కాదు, దేవుడు అక్షంతలు పట్టుకోవాలి, మనకు బ్రహ్మముడి బ్రహ్మలోకంలోనే వెయ్యాలి, అక్కడ వెయ్యండి, ఇక్కడ ఎవరికి ఎవరు అనుకున్నా కూడా ఏది జరగదనమాట. సో మా ఇద్దరికైతే అలా కుదిరిపోయిందనమాట పెళ్ళి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అయిపోయి వచ్చేసిల్లో చూసుకున్నాం అయిపోయింది, కానీ ఒక పేర్ల విషయం అండి, నాకైతే భలే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తాయి అనమాట. మా ఆయన పేరు వేణుమాధవ్, నా పేరు రాధిక. అంటే చూసారు కదా, దేవుడు ఎక్కడో ఫిక్స్ చేశాడు, అందుకనే మాకు ఇలా ఆటోమేటిక్గా పెళ్ళిళ్ళు కుదిరాయి, పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఆటోమేటిక్గా పేర్లు కూడా కుదిరాయి అనమాట. నేనైతే ఇది బాగా బిలీవ్ చేస్తానండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, సో నేనైతే అది బాగా బిలీవ్ చేశాను నా పెళ్లితో. హలో గాయస్, నేనైతే నా వెడ్డింగ్ యానివర్సరీ కోసం అయితే ఈ వాలెట్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఈ వాలెట్ కలర్ నా వార్డ్రోబ్లో అసలు లేదనమాట, సో అందుకోసమే ఇది ప్రిఫర్ చేశానమాట. నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్, లేస్ ఇప్పుడు స్టైల్ అయింది కాబట్టి హ్యాండ్స్కి అయితే లేస్ బార్డర్ ఇప్పించుకున్నాను. ఇదైతే లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు శారీ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మధ్య మధ్యలో నెమలి పించాలు వచ్చాయి, చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంది. అసలు డే అంతా క్యారీ చేసినా కూడా నాకు ఎలాంటి ఇరిటేషన్ అయితే రాలేదండి, చాలా బాగుంది. దీనికైతే గోల్డ్ బార్డర్ చేరి ఉంది కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ పేరప్ చేశానమాట. లక్ష్మీ పెండెంట్ ఉన్న హారము, బుట్టాలు, పెద్ద బుట్టాలు పేరప్ చేశానమాట. లుక్ అయితే చాలా బాగుందండి, మీరైతే ఓవరాల్గా చూడొచ్చు ఎంత బాగుందన్నది. నచ్చిన చీర కట్టుకుని ఎన్ని ఫొటోస్ దిగానో నాకు తెలుసండి. హ్యాండ్స్కి అయితే మంచిగా బుగ్గలు పెట్టించుకున్నాను, చాలా బాగా ఫిట్టింగ్ అయిందండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, ఎక్కడ కొన్నానో ఎక్కడ తీసుకున్నానో మీకైతే డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఈ శారీలో నాకైతే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో నేనైతే చెప్పలేనండి, చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదైతే చాలా షైనీగా ఉంది, పళ్ళు అయితే మంచిగా డిజైనరీ వచ్చేసిందండి. థ్యాంక్ యూ అండి, బాయ్. సో మార్నింగ్ లేవగానే రెడీ అయిన తర్వాత పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం కదండి ఇంట్లో. అప్పటికే మేము మా ఇంట్లో స్వామివాళ్ళ అంటే మా సార్ స్వామివాళ్ళ పట్టారు కదా, ఇంకా మార్నింగ్ తను ఎర్లీగా చేస్తారు పూజ, తన తర్వాత ఇంకా నేను కూడా చేసేసుకున్నాను. ఆటోమేటిక్గా హనుమాన్కి తమలపాకులు, జిల్లేడు మాలలు ఇవన్నీ కట్టామన్నమాట. ఇంకా పైన మా ఆయన కూడా అంటే రెగ్యులర్గా చేసే పూజ కూడా చేసేసుకున్నాము.
పూజ అంటే అదేదో పెద్ద హడావిడి అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు ఫస్ట్ పూజకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంకా దేనికి ఇవ్వము అన్నమాట. ఆ దేవుడిని మొక్కుకొని పూజ చేస్తే మనలో ఏదో పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంజెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ డే అంతా హ్యాపీగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో నేనైతే అది ఫీల్ అయ్యానమాట, అంటే ఆ హ్యాపీనెస్ని ఫీల్ అయ్యానమాట. సో ఇలా అయితే హనుమానికి ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని, అందరి ఆరోగ్యాలు బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని చెప్పేసి అయితే భగవంతుడిని కోరుకున్నానండి. మీరు నమ్మరు, నేను ఖచ్చితంగా పూజ చేస్తే మా అందరి గురించి మొక్కుకుంటాను. బట్ అది ఎవరి పర్సనల్ వాళ్ళది మనం ఇలా చెప్పుకోలేము, ఒక్కొక్కసారి చెప్పుకుంటాము, అంతే తేడా. సో దేవుడైతే నాకు అన్నీ అనుకూలంగా చేయాలి, మంచి స్టెప్స్ నేను ఎక్కాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే, కష్టం చేయంది ఎలాంటి ఫలితం రాదు. సో కష్టం చేసే అంత స్ట్రెంగ్త్ నాకు కావాలి, ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకునేంత మనోబలం నాకు కావాలని చెప్పేసి అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరమైనా అండి, ఏదైనా డల్గా ఫీల్ అయ్యి అలాగే అంటే ఆ కష్టం గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు పోలేము. దానికి రెమెడీగా మనం థింక్ చేయాలి, ఏదైనా ఒకటి ముందుకు ఫార్వర్డ్ స్టెప్ వేస్తేనే ఆ కష్టాల నుంచి మనం బయటపడతామన్నమాట. సో నేనైతే దేవుని మొక్కుకున్న తర్వాత నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం, ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్లో ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటానన్నమాట. మా సార్ తీసుకొచ్చారు. సో ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్గా గుడికి వెళ్దామని చెప్పేసి, పిల్లలు నేను మా సార్ ఇక రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నామన్నమాట. ఆల్రెడీ చీర గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ చెప్తున్నాను, నాకైతే చీర బాగా నచ్చింది. యాక్చువల్గా ఇదైతే నేను పర్సనల్గా నేనే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో తీసుకున్నానండి, సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో షాపింగ్ చేద్దామని వెళ్ళాను, నచ్చిందని చెప్పేసి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అడిగారు చాలామంది, ఇది 1000 రూపీస్లో వచ్చేసిందండి విత్ బ్లౌజ్. సో ఇదైతే మంచి రీజనబుల్ ప్రైస్ అనిపించింది. కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఈ శారీ వేర్ చేసి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకుంటానులేండి. అన్నిటికంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కాబట్టి నేనైతే మా పతిదేవుని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నానండి. అంటే నేను ఎప్పుడైనా ఇంకా వేరే డేస్ లాంటి చాలా తక్కువ మనం కాళ్ళు మొక్కడం, పెళ్ళిలో మొక్కి తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలా యానివర్సరీ రోజైతే మా వారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానన్నమాట. సో ఫస్ట్ మా స్వామి ఆశీర్వాదం తీసుకొని తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి అయితే మేము రెడీ అయ్యి ఇలా ఆశీర్వాదం తీసుకుంటుంటే మా పిల్లలు చూడండి, మా స్వామి పాదాల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసి నాకు పెడుతున్నారనమాట. ఇంకా వాళ్ళని ఎందుకు వదులుతాను చెప్పండి, ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఎంతటి కష్టాన్నైనా మనం కడతెరిచేంత ఎనర్జీ వస్తుంది. తల్లిదండ్రులే కదండి పితృదేవో భవ మాతృదేవో భవ అని అంటారు కదా, ఖచ్చితంగా అదైతే ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా తల్లిదండ్రుల కాళ్ళు అయితే మొక్కి ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఎవ్రీడే కాకుండా అట్లీస్ట్ స్పెషల్ డేస్లో ఇలా యానివర్సరీ లేకపోతే బర్త్డేస్ ఇలాంటప్పుడైతే ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకోండి. నిజం చెప్తున్నా అండి, మా పుట్టింటి సైడ్ అయితే ఎక్కువ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కనివ్వరు మా అమ్మ వాళ్ళు అయితే, ఎందుకో నాకు అది తెలియదు. అంటే తల్లిదండ్రులు ఆడపిల్లలు అయితే అసలే మొక్కొద్దని అంటారు, ఇంకా ఆడపడుచు కాబట్టి అలా మొక్కొద్దని చెప్పేసి అయితే అంటారనమాట. బట్ నేను ఇంకా అత్తవారింటికి వచ్చిన తర్వాత అదంతా పక్కన పెట్టేసి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే తప్పు లేదు అనే ఫీలింగ్తో అయితే మొక్కుతానమాట. సో మేమైతే ఇలా బయలుదేరేసి గుడికి అయితే వెళ్తున్నాము. కానీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే శివరాత్రి రోజు జరిగిన పూజ సేమ్ ఇప్పుడు కూడా మా చేతులారా మేము చేసుకున్నామన్నమాట. అంటే అయ్యగారు వారు బయటకు వెళ్ళారనమాట, సో మేమే ఉన్నాము. ఇంకా మాకు తోచిన రీతిలో మేమైతే పూజ చేసేసుకున్నామండి. ఒక ఆయన ఉన్నారు మేము వెళ్ళేసరికి, ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అంటే ఇలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ, అంటే ఇంకా ఇలా మనకు స్వామివారు ఇంత ఫ్రీగా మనకు అభయం ఇవ్వడం అనేది ఇంకా చాలా రేర్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు గుళ్ళు కిటకిటలాడుతూ ఉంటాయి, మనం రెగ్యులర్గా వెళ్ళాము, అకేషన్స్ పర్పస్లోనే వెళ్తాం కాబట్టి అప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. ఇలాంటి టైం మనం వదులుకోవద్దు కదా. సో అందుకోసమే పిల్లలతో సహా మేమందరం అయితే స్వామివారికి అభిషేకం చేశాము. భోలా శంకరుడు అంటారు కదండి స్వామివారిని, అయితే నేనైతే ఆయన చాలా నమ్ముతాను. ఎంత కోపం వచ్చినా కూడా హరహర మహాదేవ శంభో శంకర అని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా స్మరిస్తే తన కఠినమైన అంటే రూపం కూడా
ఇలా కనికరంగా మారిపోతుందన్నమాట. అంటే భోళాశంకర రూపం దాల్చుతాడనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, యాక్చువల్గా మా పెద్దబాబుకు పేరు పెట్టడము మేము ముందు ఏమి అంటే ప్లాన్ చేయలేదు, బట్ మా సార్ పుట్టిన వెంటనే ఎందుకో రుద్రాంశ అని పెట్టుకుందాం అనే ఫీలింగ్తోని ఒకసారి అన్నారనమాట. ఇంకా అది తనకు నచ్చింది కదా, నచ్చిన పేరు ఎందుకు మనం పెట్టకుండా ఉండాలని చెప్పేసి అయితే పెద్దబాబుకి రుద్రాంశ అని పెట్టాము. 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత మాకు కొంచెం ఇట్లా భయం వేసింది అనమాట. అంటే ఆల్రెడీ మేము బర్త్ సర్టిఫికెట్ అట్లాంటివన్నీ తీసుకున్నాము, జాతక చక్రం కూడా రాపించాము. బట్ ఏంటి అంటే రుద్రాంశ అంటే శివుడు రుద్ర రూపం దాల్చినప్పుడు ఉండే కోపము అట్లాంటిది ఉంటుంది కదా, ఆ పేర్ ఎఫెక్ట్ పేరులో అంటే రుద్రాంశ అనే పేరులో శివుడి వైబ్రేషన్స్ అనేవి చాలా ఉంటాయట. సో ఏమైనా అంటే కోపం ఎక్కువ ఉంటుంది, మొండితనం ఉంటుంది అని చెప్పేసి భయపడ్డాము. అంటే బాబు బిహేవియర్ కూడా అలాగే ఉండే అనమాట. సో మేము భయపడి చాలా వరకు మళ్ళీ ఇలా పూజారి వాళ్ళని అడిగించడము, జాతక చక్రం మళ్ళీ మళ్ళీ చెక్ చేయించడము, తెలిసిన వాళ్ళని అడగడము, రకరకాలుగా అడిగామండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కదా బాగుండాలని చెప్పేసి ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. మీరు నమ్మరు, నేనైతే చాలామందిని అడిగాను పర్సనల్గా, మా సార్ కూడా చాలామందిని అడిగారనమాట. సో అడిగితే చాలామంది ఏమన్నారు, వైబ్రేషన్స్ ఉంటాయి బట్ మీరు మారడం కాదు, తను అడిగింది తెచ్చివ్వడము అనేది కాదు, చిన్నప్పటి నుంచి మనం పెంచే పద్ధతి కూడా ఉంటుంది, పేర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అందుకే తనకు నచ్చినట్టు అంటే తనకు నచ్చినట్టు చేయండి, ఎట్ ది సేమ్ టైం మంచి వేలో తనని పెంచేలా చూడండి. అంతేగాని భయపడి పేరుని మార్చడం, జాతకాలు మార్చడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా వరకు చెప్పారనమాట. సో అందుకోసం అయితే బాబు పేరు అలాగే కంటిన్యూ చేపిస్తున్నాము. కానీ ఎంతకంతకంటే బాబు కొంచెం అంటే అల్లరి బాగా చేస్తాడు, మంకు ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకంటే తను ఏది కావాలంటే ఇక అది తెచ్చి పెట్టాలి అప్పుడే. అది ఒకటైతే నాకు ఒకటి బాధాకరం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఏం కాదు, పెద్ద పెరుగుతుంటే కూడా అది అలాగే క్యారీ అవుతుందా అనేది ఒకటి భయం అంతే. చిన్నపిల్లలప్పుడే అది కంట్రోల్లో ఉండాలనే ఒకటి బాధ. సో ఎనీవేస్ చిన్న బాబు పేరేమో నిహాన్ పెట్టాము, అందుకని సెకండ్ బాబు పేరు అయితే ఆశతూచి అడిగేయాలని చెప్పేసి అయితే చిన్నబాబుని అన్ని అడిగి చూసి పెట్టామన్నమాట. సో స్వామివారి పూజ అయితే చాలా వైభవంగా జరిగింది, మాకు వరకు మేమైతే మంచిగా చేసుకున్నామన్నమాట. తర్వాత ఇంకా బనానా కూడా ఉంటుంది కదా, అక్కడ ప్రసాదంగా అయ్యగారు ఇచ్చారనమాట హనుమాన్ గుళ్ళో. సో అక్కడ నుంచి తీసుకొని మా చిన్నబాబు అయితే మంచిగా తినేస్తున్నాడు. నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చేసాము. మా అత్తమామల ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము మేమిద్దరము, బట్ మా స్వామి సరే మాల వేశారు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకున్నానమాట. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, చాలా మంచిది మనకి. సో అకేషన్ పర్పస్లో ఏ డే అయినా కూడా మేము తీసుకుంటామన్నమాట అత్తమామల ఆశీర్వాదము. ఇంకా ఇలా అయితే మాడపడిచి వాళ్ళ పాప, మా బావ వాళ్ళ కొడుకు, అత్తమ్మ, మామయ్య, నేను ఇలా అందరం ఇలా ఫొటోస్ అయితే దిగామన్నమాట కొన్ని. తర్వాత ఇంట్లోకి వచ్చి కొన్ని రీల్స్ కూడా షూట్ చేసేసుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది ఈ చీరలో చాలా రీల్స్ షూట్ చేసేసాను. యాక్చువల్గా కేక్ కట్ చేపించుకోవాలి అనేది ఉంది అండి, బట్ మాల వేశారు కాబట్టి అందులో కొన్ని ఎగ్ ఉంటుంది, కొన్ని ఎగ్లెస్ ఉంటాయి, ఇంకా అనుమానంతో తీసుకొచ్చి కొన్ని కట్ చేసుకోవడం ఎందుకు అని, పెద్దగా సెలబ్రేషన్స్ వద్దులే ఇప్పుడు అని చెప్పేసి అయితే మేము అలాంటి సెలబ్రేషన్స్ ఏం పెట్టుకోలేదండి. సింపుల్గా ఇంట్లోనే నచ్చినవి వండుకొని తిన్నామన్నమాట, అదంతా షూట్ చేయలేకపోయాను. బట్ రోజంతా అయితే హ్యాపీగా గడిపానమాట. మాడపరిచి వాళ్ళ పాప ఇతను అమ్ములు అంటే లక్ష్మి ఊర్వజ పేరు, నాకైతే చాలా హెల్ప్ చేసింది ఈరోజు కూడా అంటే వీడియోస్ తీయడానికి. సో థ్యాంక్ యూ అమ్ములు. ఇంకా పిల్లలు, అమ్మ అంటే మా అమ్ములు, మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము. స్పెషల్ డే కాబట్టి స్పెషల్గానే స్పెండ్ చేసామండి అందరం అయితే. సో ఈరోజు దిగిన ఫొటోస్ కొన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని చేసుకుంటున్నానండి. సో ఇదండి వాటి వీడియో అయితే, మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని అయితే పంపించండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నా ఛానల్ని షేర్ చేయండి. ఓకే అండి, ఇదండి ఇవాళ వీడియో. బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో, సీ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ హస్బెండ్. ఈ జన్మకి కాదు జన్మ జన్మలకి మీరే నా భర్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిఫోర్ ఎలా ఉండేదో నాకు తెలియదు, మీరు వచ్చిన తర్వాత నా లైఫ్ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడూ మీతో హ్యాపీగా ఉండాలి, ఎవరి కళ్ళు మన మీద పడకూడదు అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా సంతోషంగా హెల్తీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.